ఈరోజు ఇప్పుడే కొద్ది గంటల క్రితం విజయనగరంలో ఉమ్మాదులు ఒక యువతిని దగ్ధం చేశారని చెప్పి చూసాం. సిగ్గనిపిస్తుంది. అలాగే 48 అవర్స్ బ్యాక్ రాజుపాలెం అని గుంటూరు జిల్లాలో మరి రేప్ కాండ, దానికి రెండు రోజుల ముందు ఆగస్టు 15 నాడు బీటెక్ చదువుతున్న యువతి రమ్య హత్య. ఇవన్నీ చూస్తే ఎక్కడున్నాం మనం? ఇదేనా మనం స్త్రీలకు ఇచ్చే గౌరవం? మరి ఏదో యాపులు పెట్టాం, చట్టాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, మరి గన్ను కన్నా ముందు ఇంకేదో గన్ను వస్తుందని చెప్పి ఎంతోమంది మహిళా ఎమ్మెల్యేలు మహిళా మంత్రులందరూ కూడా మాట్లాడారు. మరి రోజు నుంచి రోజు ఇలా సంఘటన జరుగుతా ఉంటే ఏమిటి మన పరిస్థితి అని పునరాలోచించుకోవాలి. ఏమి చేయాలి అని పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా మరి నేను మొన్న ఒక 20 రోజుల క్రితం పివి సునీల్ కుమార్ అనబడే ఒక ఐపీఎస్ అధికారి, వారి శ్రీమతి ఇతను పెడుతున్న గృహహింసను తాళలేక పోలీస్ కంప్లైంట్ ఇస్తే మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సిఐడి పోలీసులు తీవ్రంగా విచారించి వారు చెప్పినవన్నీ నిజాలని తేల్చి చార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు. పివి సునీల్ కుమార్ గారు కదా, మరి ఆ చార్జ్షీట్ ఫైల్ చేస్తే నేను చార్జ్షీట్ 498 కింద అభియోగాలు అన్ని కూడా ఆ డీటెయిల్ రిపోర్ట్ అంతా నేను కేంద్ర ప్రభుత్వ హోమ్ మినిస్టర్కి పంపించి ఫోకల్ పోస్ట్ లో అంటే అదే సిఐడికి సంబంధించిన ఆంధ్ర రాష్ట్రంలో అతను ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వానికి హోమ్ మినిస్టర్కి రాస్తే వారు దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తగు చర్యలకే పంపిస్తే లేని దిశా చట్టాన్ని చూపెట్టి 21 రోజుల్లో అచ్చేస్తా ఇచ్చేస్తా అట్టుట్ అన్న మా ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారు ఏమీ చేయలేదు సరికదా. మరి వారికి వారి అనుచరులకి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు, రిటైర్ అయిన వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చుకుంటూ ఉన్నారు. ఇదేనా మహిళలంటే మనకున్న గౌరవం? ఇదేనా చట్టాలంటే మనకున్న గౌరవం? దిశా చట్టం రాలేదు, ఫైన్, బట్ ఆ చట్టంలో ఉన్న స్ఫూర్తి మీ హృదయంలో ఉండాలి కదా. ఆ స్ఫూర్తి మీ హృదయంలో ఉంటే మరి 21 రోజుల్లో మరి యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. కనీసం కేంద్ర ప్రభుత్వం యాక్షన్ ఏం యాక్షన్ తీసుకున్నారో చెప్పండి అన్న 21 రోజుల్లో కూడా మీరేం యాక్షన్ తీసుకున్నారు అంటే అరుణ్ గారికి, శ్రీమతి అరుణ్ గారికి అంటే సునీల్ కుమార్ గారు చేత ఇబ్బంది పడుతున్న భార్య అని చెప్పి ఆమె ఇచ్చిన కంప్లైంట్, ఇదేమి పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకునే నేను మాట్లాడుతున్నాను. మరి ఆవిడిచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పంటారా? ఆవిడకి అన్యాయం జరగలేదంటారా? పోనీ మరి శనమ్మను చూసుకుంటామన్న మీరు అరుణమ్మ గారిని పిలిచి అసలు నీకు వచ్చిన కష్టం ఏంటమ్మా అని ఏమన్నా అడిగారా? సునీల్ కుమార్ గారిని అరుణ్ గారిని కూర్చోబెట్టి మీరు ఎప్పుడన్నా మాట్లాడారా? నిజాన్ని తెలుసుకున్నారా? ఐఎమ్ క్వశ్చనింగ్ యూ బికాస్ యు హావ్ అష్యూర్డ్ సపోర్ట్ టు ద ఉమెన్. తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ కి స్పందించి మీరు దిశా చట్టం తీసుకొచ్చామని చెప్పి తీసుకొచ్చినట్టుగా భ్రమిస్తున్నారు. సరే మనమైతే తీసుకొచ్చాం, అది అనుమతి పొందలేదు. మరి ఎక్కడో తెలంగాణలో జరిగిన యువతికి మీరు ఈ రకంగా స్పందించినప్పుడు, ఇది తెలంగాణలో కేసు అయినప్పటికీ కూడా స్పందించవలసిన బాధ్యత మీకు లేదా అని ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఉన్న మహిళా మనుషులు అందరి తరఫున దిస్ ఇస్ మై క్వశ్చన్ టు యూ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, దిస్ ఇస్ మై క్వశ్చన్ టు యూ. చూద్దాం మరి ఏం చేస్తారు, సమాధానం ఎప్పుడు ఇస్తారు, ఎప్పటికైనా ఇస్తారో ఎవరు అనే మీమాంసలు అందరూ ఉన్నారు. ఇప్పుడు మన ఇండస్ట్రీని ఎంత అసహ్యంగా మాట్లాడారు రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ అంటే చంపేయాలన్నారు, దీపిక పడుకొని నరుకుతాం అన్నారు, సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు, సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు, అంతకంటే డ్యామేజింగ్ అని అంటున్నారు. సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు, స్త్రీని పూజించాలంటారు, స్త్రీని ఇది చేయాలంటారు, ఇది చేయాలంటారు.